फ्रेंड्स वेलकम टू सतीश एड्यूटेक్. ఈ రోజు నుంచి మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉండడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. అంతకన్నా ముందుగా ఒక రెండు విషయాలు చెప్తాను. ఒకటి, లాస్ట్ 6 మంత్స్ కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను పిడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా మంత్ వైస్ మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అదే విధంగా ప్రతిరోజు ఇక్కడ కరెంట్ అఫైర్స్ చెప్పబడతాయి. కరెంట్ అఫైర్స్ తర్వాత మీకు దీని మీద పైన టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఏవైతే చెప్పడం జరిగిందో వాటిపైన ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ టెస్ట్ రాసిన తర్వాత మీకు పిడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి మీరు పిడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వీడియో కేర్ఫుల్ గా చూడండి, తర్వాత టెస్ట్ రాయండి, తర్వాత పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీకు టైం ఉన్నప్పుడు రివిజన్ చేసుకోండి. కంప్లీట్ గా ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు కరెంట్ అఫైర్స్ లో మళ్ళీ తిరిగి ఉండదు అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేసినట్లయితే ఈ రోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 1, 2020. ఈ రోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 6వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం. సో ఇది ఆన్లైన్ లో నిర్వహించడం జరిగిందనమాట. మన భారతదేశం తరపు నుంచి ఈ సమావేశంలో ప్రకాష్ జయదేవకర్ గారు పాల్గొనడం జరిగిందనమాట. సో ఇక్కడ బ్రిక్స్ అంటే ఫుల్ ఫామ్ అడుగుతారు. బ్రిక్స్ లో ఏ దేశాలు ఉన్నాయి, ఇంతకుముందు గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్ ఇది. సో బ్రిక్స్ లో బి అంటే ఏంటి అని అడుగుతారు, లేదంటే ఆర్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి అని అడుగుతారు. సో బ్రిక్స్ అనేటువంటి దాంట్లో బి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ దక్షిణ ఆఫ్రికా, మీన్స్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా, బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఓకేనా, ఇవన్నీ బ్రిక్స్ సంబంధించినటువంటి దేశాలు. ఈ పర్యావరణ సమావేశంలో మన ఇండియా తరఫు నుంచి ఎవరు పాల్గొన్నారని అడుగుతారు ప్రకాష్ జయదేవకర్ గారు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ 6వ బ్రిక్స్ సమావేశానికి, ఈ పర్యావరణ సమావేశానికి ప్రెసిడెంట్సీ అంటే అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి దేశం ఏది అని అడిగారు. ఏది అని అడిగితే రష్యా. 2021కి అధ్యక్షత వహించింది ఎవరు అంటే రష్యా దేశము. 2021లో మన భారతదేశం దీనికి అధ్యక్ష పదవిని స్వీకరించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ బ్రిక్స్ 2020 పర్యావరణ సమావేశం యొక్క థీమ్ ఏంటంటే గ్లోబల్ స్టెబిలిటీ, షేర్ సెక్యూరిటీ, ఓకేనా, అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్, బ్రిక్స్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఈ యొక్క 2020 బ్రిక్స్ సమావేశం యొక్క థీమ్. ఓకేనా, ఈ పీడిఎఫ్ ఉంటుంది కదా, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ చూద్దాం, కోటక్ మహీంద్రా బ్యాంకు ఇటీవల ఆఫర్లు డిస్కౌంట్లతో కూడిన మనకు కోనా కోనామే ఉమ్మిద్ అనేటువంటి ఒక 2 నెలల కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో ఏమడుగుతారంటే కొనే కొనేపే ఉమ్మిద్ అనేటువంటి అంటే ఒక పేరుతో మనకు ఆఫర్లు డిస్కౌంట్లు ప్రకటించినటువంటి బ్యాంక్ ఏది అని అడుగుతారు. ఏ బ్యాంక్ అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ యొక్క కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడగవచ్చు ఎగ్జామ్స్లలో. బ్యాంక్ ఎగ్జామ్స్లో అడుగుతారు ఎక్కువగా. ముంబై, మహారాష్ట్రలో ఉండడం జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏది అడుగుతారు. ట్యాగ్ లైన్ అంటే బ్యాంక్ కింద ప్రతి ఒక్క బ్యాంక్కి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఆ ట్యాగ్ లైన్ ఏంటి అంటే లెట్స్ మేక్ మనీ సింపుల్. కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి, లెట్స్ మేక్ మనీ సింపుల్. ఓకేనా, నెక్స్ట్ ఒక పుస్తకం ఇంపార్టెంట్ ఇది, ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సావర్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అడుగుతారు. ఎవరు అంటే ఉర్జిత్ పటేల్ గారు. ఓకే, నెక్స్ట్ ఇటీవల గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ తమ యొక్క నూతన అదనపు డైరెక్టర్గా ఎవరిని నియమించింది అని అడుగుతారు. ఎవరిని నియమించిందంటే ఉర్జిత్ పటేల్ గారిని నియమించడం జరిగింది. ఉర్జిత్ పటేల్ గారు, ఉర్జిత్ పటేల్ గారి పేరు 2 సార్లు వచ్చింది. ఒకటి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ యొక్క మనకు డైరెక్టర్గా నియమితులు అవ్వడం, అదేవిధంగా బుక్ రాయడం జరిగింది. ఏది, ఓవర్ డ్రాఫ్ట్. ఓకే, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే పేటిఎం మనీ, పేటిఎం కాదు పేటిఎం మనీ, ఇది పేటిఎం మనీ యొక్క కొత్త సీఈఓ ఎవరిని అడుగుతారు. పేటిఎం మనీ యొక్క కొత్త సీఈఓ వరుణ్ శ్రీధర్, వరుణ్ శ్రీధర్, ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మార్స్ 2020 మిషన్, అమెరికాకు చెందినటువంటి నాసా సంస్థ ఇటీవల మార్స్ పైకి ఒక రోవర్ను పంపింది. ఆ రోవర్ పేరు ఏం పేరుని అడుగుతారు. ఓకే, ప్రిజివరెన్స్. ఓకేనా, ప్రిజివరెన్స్ అనేటువంటిది ఆ దాని యొక్క పేరు. ఇది ఎందుకొరకు దానిపైకి పంపించారంటే దానిపైన, దేనిపైన, మార్స్ గ్రహం పైన మనకు ఏన్షియంట్ లైఫ్ అంటే పురాతన జీవనం ఏదైనా ఉన్నదా ఇంతకుముందుకు ప్రీవియస్లో అని దాని గురించి తెలుసుకోవడం కొరకు ఈ యొక్క పర్సివరెన్స్ అనేటువంటి ఒక రోవర్ని అయితే పంపించడం జరిగింది. ఈ రోవర్తో పాటు ఈ వ్యోమనౌక ద్వారా మనకు ఇంజెన్యూటీ అనేటువంటి ఒక చిన్న హెలికాప్టర్ను కూడా పంపడం జరిగింది. సో అనుకున్నది అనుకున్నట్లు ఒకవేళ జరిగితే ఈ ప్రయోగం గిట్ట సక్సెస్ అయితే 2021 ఫిబ్రవరి 18న ఈ రోవర్ అనేటువంటిది మనకు ఈ యొక్క మార్స్ ఉపగ్రహం పైన కాల్ మోపడం జరుగుతుంది. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. సో ఈ యొక్క ప్రిసివరెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. అమెరికా ఇటీవల నాసా ప్రయోగించినటువంటి మార్స్ రోవర్ పేరు ఏం పేరు అని అడుగుతారు, ప్రిసివరెన్స్. ఓకే, నెక్స్ట్ గణిత మేధావి అయినటువంటి శకుంతలాదేవి గారికి గిన్నిస్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ గిన్నిస్ రికార్డు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇటీవల ఇవ్వడం జరిగింది. 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజ్లో మనకు ఒక జరిగిన ఒక ప్రదర్శనలో 13 అంకెల
రెండు సంఖ్యలను అత్యంత వేగవంతంగా క్యాలిక్యులేట్ చేసినందుకు గుణించినందుకు గాను ఈ రికార్డు నెలకొల్పడం జరిగింది. 28 సెకండ్లోనే శకుంతలాదేవి గారు మనకు 13 అంకెల 2 డిజిట్స్ని మల్టిప్లై చేయడం జరిగింది అనమాట. సో ఇటీవల మనకు శకుంతలాదేవి గారి పేరు పైన ఒక సినిమా కూడా రావడం జరుగుతుంది. సినిమా పేరు శకుంతలాదేవి, ఇది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది 31 జూలై. అండ్ దీని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే అరుణ్ మేనన్. ఓకేనా, అరుణ్ మేనన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ గ్రూప్ డీలో చూస్తే దంగల్ మూవీ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. మనకు కొన్ని మూవీస్ ఇచ్చి ఆ మూవీ డైరెక్టర్ ఎవరు అని అడిగారు. ఈసారి కూడా అడిగే అవకాశం ఉంది. శకుంతలాదేవి మూవీ యొక్క డైరెక్టర్ ఎవరు అంటే అరుణ్ మేనన్. ఓకే, నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు మనకు ఏపీ గవర్నర్ అయినటువంటి బిశ్వభూషణ్ హరిచందన్ గారు చెప్పడం జరిగింది. ఓకే, సో గవర్నర్, ఏపీ గవర్నర్ పేరు గుర్తుంచుకోండి, బిశ్వభూషణ్ హరిచందన్. అండ్ ఏపీ ఎన్నికల కమిషనర్ ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ, అంతే. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికాకు చెందినటువంటి జాయిన్స్ అయినటువంటి ఫేస్బుక్ మరియు గూగుల్ వార్తల కంటెంట్ కోసం ఆస్ట్రేలియా యొక్క మీడియా సంస్థలకు మనీ చెల్లించనున్నాయన్నమాట. సో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ఏంటంటే, ఏదైనా ఒక న్యూస్, అంటే ఇప్పుడు ఏదైనా న్యూస్ మనకు మామూలుగా ఫేస్బుక్లో గూగుల్లో కనబడుతుంటుంది కదా, అలా కనబడే న్యూస్ వాళ్ళు ఎక్కడి నుంచి ఒక దగ్గర తీసుకుంటారు, అంటే ఏదైనా ఒక న్యూస్ ఛానల్ దగ్గర నుంచి తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక న్యూస్ ఛానల్ ఉందనుకుందాం మన దగ్గర, ఆ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి క్లిప్పింగ్ మనం ఫ్రీగా షేర్ చేస్తుంటాం. కానీ ఇప్పటి నుంచి ఒకవేళ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ అలాంటి న్యూస్ క్లిప్పింగ్స్ వాళ్ళ దాంట్లో వాడుకోవాలనుకుంటే కంపల్సరీగా కొంత అమౌంట్ని అయితే ఆ మీడియా సంస్థలకు చెల్లించాలి అనేటువంటి ఒక కొత్త చట్టాన్ని అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. దానిపైన చర్చలు అయితే సాగుతున్నాయి. ఓకేనా, ఇది అడుగు అవకాశం అయితే ఉంది ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్, సోనం షేరింగ్ లెప్చా. ఈ యొక్క సోనం షేరింగ్ లెప్చా గారు ఇటీవల మరణించడం జరిగింది. ఈయన ఏ రంగానికి చెందినవారు అని అడుగుతారు. ఏ రంగానికి చెందినవారు అంటే జానపద సంగీత కారుడు. ఓకేనా, అండ్ స్వరకర్త, గేయ రచయిత. ఈయన మనకు పద్మశ్రీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకే, వార్తల్లో వ్యక్తులు అనేటువంటి టాపిక్లో ఇలాంటి టాపిక్ తీసుకుంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అయితే ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంప్రూవ్ చేస్తాను. అండ్ ఈరోజు ఉద్యోగ సమాచారం చూసినట్లయితే మనకు ఇంటర్ బేస్ పైన ఎస్ఎస్సి నుంచి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మొత్తం 5,846 ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఎస్సి నుంచి వచ్చింది. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఆ వీడియో చూసి ఎలా అప్లై చేయాలి, ఇంటర్తో పాటు మనకు ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా, సో ఆగస్టు 1లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ జాబ్ సమాచారం ఇది. మరిన్ని వీడియోల కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు, మీ ఫ్రెండ్స్తో పాటు ఈ వీడియో షేర్ చేయండి. ఈ దీంతో పాటు మీకు ఇంకా ఇలాంటి వీడియోలో, అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్తో ఉద్యోగ సమాచారంతో పాటు ప్రతిరోజు దీంట్లో ఇంకేమైనా కవర్ చేయాలనేటువంటిది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలపండి, తద్వారా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.